గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం భారతీయ జనతా పార్టీ టీడీపీ రెండు కలిస్తే ఖచ్చితంగా ఎంపీ స్థానాల విషయంలో సుజనా చౌదరికి అలాగే చెన్నమనేని రమేష్కి సీఎం రమేష్కి ఇద్దరికి సీట్లు దక్కుతాయా లేదా అనేదే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం. వాస్తవానికి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారే వీళ్ళిద్దరికి ఒక షాక్ ఇచ్చారు అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు మొన్నటి వరకు, అదే పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగాలంటే ప్రత్యక్ష రాజకీయాలలో తలపడాలి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి ఎదుర్కొనే సత్తా వీళ్ళిద్దరి దగ్గర లేదు అని, వీళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు నాయుడు గారు చర్చించారు అనేది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. మరి ఎంతవరకు వాస్తవమో తెలియాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ మాట అంటారా? ఎందుకంటే సుజనా చౌదరి గారు, చంద్రమనేని రమేష్ ఒక రకంగా బీజేపీలో ఉన్న ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలుగానే కంటిన్యూ అవుతున్నారు. అందరూ వాళ్ళని అలాగే చూస్తున్నారు. అఫీషియల్గా మాత్రమే బీజేపీ కండువ కప్పుకున్నారు కాబట్టి, కానీ మనసులో మాత్రం వాళ్ళకి ఎల్లో కలరే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే వాళ్ళిద్దరు గుండెల్లో ఉంటారని అందరూ అనుకుంటారు. సో అటువంటి వ్యక్తుల్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రిజెక్ట్ చేస్తున్నారు? రాజ్యసభ సభ్యులుగానే వాళ్ళు రాణించగలరు, కానీ పార్లమెంటు స్థానాల్లో వాళ్ళని నిలబడితే వాళ్ళు గెలవడం అసాధ్యం అని చెప్పారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం, నిజంగా అదే కనుక జరిగితే వాళ్ళిద్దరికి బాబు గారు పెద్ద షాక్ ఇచ్చినట్టే.